నీలో తృప్తి ఉందా? నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిగా ఉంటున్నావా? ఒకనొక సమయంలో ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నాడు. అలా సైకిల్ మీద వెళ్తున్న ఆ వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎవడో ఒకడు బైక్ మీద స్పీడ్గా వెళ్ళి బ్రేక్ వేసి ఇలా తిప్పాడు. ఈ సైకిల్ మీద వెళ్ళేవాడు అంటాడు, నీకేం బాబు ఎన్ని బ్రేక్లు అయినా వేస్తావు, ఎన్ని కట్టింగ్లు అయినా కొడతావు, నేనైతే తొక్కుకుంటూ 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 వెళ్ళాలి అని చెప్పి ప్రభువుని అడిగాడంట. ఏమని, ప్రభువా అందరు నా ముందు బ్రేక్లు వేస్తున్నారయ్యా, కటింగ్లు కొడుతున్నారయ్యా, నాకు కూడా ఒక చిన్న స్కూటర్ బైక్ ఇవ్వు ప్రభువా అని చెప్పంటే దేవుడు కనికరించి బైక్ ఇచ్చాడట. ఈ బైక్ మీద వెళ్తా ఉంటే పక్కన వాళ్ళేమో హ్యాపీగా కారులో వెళ్తున్నారు. ప్రభువా నేనేమో ఎండలో ఎండిపోతా వెళ్ళాలి, వర్షంలో తడిచిపోతా వెళ్ళాలి, చలిలో వణుక్కుంటా వెళ్ళాలి. వాళ్ళు శుభ్రంగా గ్లాసులు ఎత్తేసుకుంటున్నారు. ఎండలో అయినా బాధ లేదు, వర్షంలో అయినా బాధ లేదు, చలిలో అయినా బాధ లేదు. ప్రభువా వాడు చూడు ప్రభు ఎంత హ్యాపీగా ఉన్నాడో. నేనేమో పనికి మాలోని బైక్ మీద వెళ్తున్నాను ప్రభువా, ముఖం అంతా దుమ్మట్టేస్తుంది, బట్టలన్నీ పాడైపోతున్నాయి. ప్రభువా ప్లీజ్ ప్రభువా ప్లీజ్ ప్రభువా. సరే ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు? ఒక కారు ప్రభు, చిన్న కారు, చిన్న కారు ప్రభువా, ఈ అద్దాలు ఎత్తుకునే విధంగా ఒక చిన్న కారు ప్రభువా. దేవుడు కనికరించి ఒక చిన్న కారు ఇచ్చాడు. చిన్న కారు ఇచ్చిన తర్వాత ఇంకా కారులో పెద్ద స్పీడ్గా స్టైల్గా వెళ్తున్నప్పుడు పక్క వాడిని చూశాడు, వీడు అద్దాలు ఎత్తుతుంటేనేమో లోపల ఏసీ లేదు, ఏసీ లేక అద్దాలు అందరం చూస్తే అద్దాలు ఎత్తుతుంటే లోపలేమో ఉడుకొచ్చేస్తావాడు, పక్కనేమో అద్దాలు ఎత్తున్నాయి, వాడేమో హ్యాపీగా పేపర్ చదువుకుంటున్నాడు. నాకు ఏసీ కారు లేకే కదా ఈ తిప్పలు, వాడు ఎంత దజ్జగా కూర్చున్నాడు, ఎంత హ్యాపీగా పేపర్ చదువుకుంటున్నాడు, ఇంత ఎండున్నా కూడా చెమటే లేదు వాడికి. ప్రభువా నా ఉద్యోగాన్ని దీవించు ప్రభువా, నా ఉద్యోగంలో ప్రమోషన్ని ప్రభువా, నా జీతాన్ని పెంచు ప్రభువా, నేను కూడా నా హోదా పెరిగితే, నా జీతం పెరిగితే, నా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ప్రభువా నేను హ్యాపీగా అలాగే ఉండొచ్చు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే ప్రభు కనికరించి ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి ఓ పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్ చేసేసాడు. ఇప్పుడు జనరల్ మేనేజర్ అయిపోయాడు, ఖరీదైన కారులో కూర్చున్నాడు, ఏసీ పెట్టుకున్నాడు, కారులో వెళ్తున్నాడు. 12 గంటలకల్లా మీటింగ్లో తప్పనిసరిగా కూర్చోవాలి. ఒకవేళ మీటింగ్లో కూర్చోకపోయినట్లయితే తన కంపెనీకి వచ్చే ఆర్డర్ కాస్త ఎవరో ఒకరు తీసేసుకుంటారు. హడావిడిగా కారు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. టైం అయిపోతుంది, ఈ లోపల రెడ్ సిగ్నల్ పడింది. టైం చూసుకున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు, బీపీ పెరిగిపోతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఈ లోపల అడుక్కునేవాడు వచ్చి బాబా ధర్మం చేయి బాబా అని చెప్పి వాడు ప్రశాంతంగా వచ్చి ధర్మం చేయి బాబా అని అంటూ ఉంటే వీడు వాడిని చూసి, ఒరే నీ బ్రతికే బాగుంది కదరా, నీకు ఏ టెన్షను లేదు, ఎంత హ్యాపీగా జీవిస్తున్నావురా, ఆకలేస్తే ధర్మం చేయండి బాబు అంటావు, 10 రూపాయలు వస్తే టిఫిన్ చేస్తావు, హ్యాపీగా చెట్టు కింద కూర్చుంటావు, మళ్ళీ ఆకలేస్తే ధర్మం చేయండి బాబు అంటావు, 10 రూపాయలు సంపాదించారు సంపాదిస్తే భోజనం చేస్తావు. చిన్న బతుకు పనికి మాలను బతుకు, నీ బతుకు పనికి మాలను బతుక. ఎక్కడి నుంచి వచ్చింది పనికి మాలు బతుకు? ఎవరు కోరుకుంటే వచ్చింది? దయచేసి గమనించండి, మనిషికి బైబిల్లో మనం చూస్తాం, ప్రసంగిలో మాట చదివారు ఎప్పుడైనా, మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. తిరుగులాట, కొంతమంది బ్రదర్స్ ఇంట్లో ఉంటారు, మనసు మాత్రం అందరు ఇల్లు తిరిగి వస్తాయి. సిస్టర్స్ చెప్పనవసరంలా, మీరు మీ ఇంట్లోనే ఉంటారు, మీ కళ్ళు మాత్రం పక్కింటోళ్ళ బీరువా మీద ఉంటాయి, ఆ బీరువాలో ఉండే పట్టుచీర మీద ఉంటాయి, వాళ్ళ మెడలో ఉన్న బంగారం మీద ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మీద ఉంటాయి. అవునా కదా, వాళ్ళ ఇంట్లో అది ఉంది, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది, నేను ఉన్నాను పనికి మాలిన దాన్ని నేను ఉన్నాను. ఆలోచించండి, ఈ రోజుల్లో అనేక మంది బుద్ధి సరిగా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళకి లేక కాదు, ఉన్నదాన్ని అనుభవించటము చేతగాక బైబిల్ సెలవిస్తుంది. ఏమని, మనసు అడియాశలు కలిగి అత్యాశలు కలిగి ఊరందరినీ చూసుకుంటూ తిరుగులాడడం కంటే కళ్ళ ముందు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని అనుభవించటము దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో ఒక అద్భుతమైన ఆశీర్వాదము ఉందా? సహోదరుడా సహోదరి అడుగుతున్న ఈ అద్భుతమైన ఆశీర్వాదము ఉందా?